Hi, hello, welcome to Mechanical Tech Telugu. This is your Mechanical Guru. See, right, మన ఇంటర్మీడియట్ లో చాలా టాపిక్స్ చెప్పుకున్నామని దీంట్లో ఈ రోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే క్రిస్టలైజేషన్. ఏంటి క్రిస్టలైజేషన్ అంటే? క్రిస్టలైజేషన్ అన్న సాలిడిఫికేషన్ అన్న ఆల్మోస్ట్ ఒకటే, కానీ చిన్న వేరియేషన్ ఉందండి. అది ఏంటన్నా మనం చూద్దాం. అంటే మన సాలిడిఫికేషన్ అంటే ఏంటి? అసలు ఒక లిక్విడ్ ఫేజ్ నుంచి సాలిడ్ ఫేజ్ లోకి కన్వర్ట్ చేయడం, ఒక మెటల్ రూపంలో కన్వర్ట్ చేయడం. అంటే ఒక మోల్టెన్ స్టేజ్ నుంచి ఒక సాలిడ్ మెటల్ కింద మనం కన్వర్ట్ చేయడం. సింపుల్ గా ఒక లిక్విడ్ స్టేజ్ నుంచి ఒక సాలిడ్ స్టేజ్ లోకి, దీన్ని మనం ఏమంటాం? క్రిస్టలైజేషన్ ఓర్ సాలిడిఫికేషన్. అయితే ఇవి ఎన్ని స్టేజెస్ లో జరుగుతాయి అన్నది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. అంటే క్రిస్టలైజేషన్ is obtained in two stages. Number one, nucleation. Number two, grain growth. ఇప్పుడు ఒక కోడి పుట్టాలంటే ముందు గుడ్డు రావాలి కదా. గుడ్డు వచ్చిన తర్వాత ఏదవుతుంది? కోడి పిల్ల అవుతుంది. సో ఆ గుడ్డు కొన్ని రోజులు ఉండిన తర్వాత, పొదిగిన తర్వాత కోడిపిల్ల అవుతుంది. అలాగే ఒక మోల్టెన్ మెటల్, బాగా మరిగిన మోల్టెన్ మెటల్ ఒక సాలిడ్ అవ్వాలంటే అది ఏం అవ్వాలండి? కూల్ అవ్వాలి సార్, కూల్ అవ్వాలి. అది కూల్ అవ్వడం కన్నా ముందు ఒక మోల్టెన్ మెటల్, బాగా మరిగిన మోల్టెన్ మెటల్ దాంట్లోనున్న గ్రెయిన్స్ లేదా మోల్టెన్ డ్రాప్స్ అనేవి ఎంత ఫాస్ట్ గా మూవ్ అవుతాయి వేడిగా ఉన్నప్పుడు? మీరు ఒక ఒక స్టవ్ మీద ఒక గిన్నెతో పాలు బాగా మరుగు పెడుతున్నప్పుడు ఎంత ఫ్లో ఉంటుంది సార్? దాంట్లో స్టవ్ ఆపేసిన దాంట్లో అంత ఫ్లో ఉంటుందా? ఉండదు కదా. ఆ యాటమ్స్ లో అంత మూమెంట్ ఉండదు కదా. ఇక్కడ కూడా అంతే. ఒక మోల్టెన్ స్టేజ్ లో ఉన్నప్పుడు దాంట్లో ఉన్న యాటమ్స్ తాలూకా ఫ్లో చాలా ఎక్కువ ఉంటుంది. అది అలా కూల్ అవుతున్న కొద్దీ ఆ స్పీడ్ తగ్గి 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 ఆ మాలిక్యుల్ స్పీడ్ తగ్గి అలా సాలిడ్ అయిపోతుంది. ఇక్కడ ఫస్ట్ ఏమవుతుంది అంటే, మోల్టెన్ మెటల్ సాలిడ్ అవడం కన్నా ముందు ఫస్ట్ న్యూక్లియస్ ఫామ్ అవుతాయండి. ఫస్ట్ ఏం ఫామ్ అవుతాయి? న్యూక్లియస్ ఫామ్ అవుతాయి. అలా కూల్ అవుతున్నప్పుడు ఆ న్యూక్లియస్ అలా గ్రెయిన్ కింద మారి ఆ గ్రెయిన్ గ్రోత్ అవుతుంది అన్నమాట. అంటే నెంబర్ వన్ ఏంటి? న్యూక్లియేషన్ అంటే న్యూక్లియస్ ఫామ్ అవడం. అంటే ఫస్ట్ చిన్న న్యూక్లియస్ ఫామ్ అయ్యే. ఈ న్యూక్లియస్ ఏమవుతాయి? అలా ఇప్పుడు లిక్విడ్ స్టేజ్ నుంచి అలా ఇంకా చల్లారుతుంది కదా, అలా కూల్ అవుతుంది కదా. కూల్ అవుతూ ఇవి ఏమవుతాయి అంటే ఇలా గ్రోత్ అవుతాయి అన్నమాట. ఆ గ్రెయిన్స్ ఏమవుతాయి? అలాగా గ్రోత్ అవుతాయి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, ఇక మీకు అర్థమయ్యేటట్టు మీ లాంగ్వేజ్ చెప్తాను వినండి. ఇక్కడ మనకి అసలు గ్రెయిన్స్ అంటే ఏంటంటే, నెంబర్ ఆఫ్ క్రిస్టల్స్ ని కలిపి మనం గ్రెయిన్స్ అంటాం. ఇక్కడ క్రిస్టల్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి అంటే ఆటమ్స్ తాలూకా మూమెంట్ బట్టి. ఇక్కడ మనం సింపుల్ గా చెప్తాను చూడండి. అంటే మనకి గ్రెయిన్ గ్రోత్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే డెండ్రైటిక్ స్ట్రక్చర్ మీద డిపెండ్ అవుతుందండి. డెండ్రైటిక్ స్ట్రక్చర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. డెండ్రైటిక్ స్ట్రక్చర్, డెండ్రైటిక్ స్ట్రక్చర్ అంటే అర్థం ఏంటంటే, చెట్టు రూట్స్ ఉంటాయి కదా, ఆ రూట్స్ ఏ స్ట్రక్చర్ లో ఉంటుంది అంటే డెండ్రైటిక్ స్ట్రక్చర్ లో ఉంటుంది. ఫస్ట్ లిక్విడ్ స్టేజ్ లో ఉన్నప్పుడు, మోల్టెన్ మెటల్ ఉన్నప్పుడు అక్కడ ఒక న్యూక్లియస్ ఫామ్ అయిందండి. ఒక న్యూక్లియస్ ఫామ్ అవుతాయి, నంబర్ ఆఫ్ న్యూక్లియస్ ఫామ్ అవుతాయి కదా, అలా నంబర్ ఆఫ్ న్యూక్లియస్ ఫామ్ అయ్యే డెండ్రైటిక్ స్ట్రక్చర్ లో ఉంటుంది అని చెప్పాను కదా. ఇది ప్రైమరీ యాక్సిస్ అనమాట. దీని మీద ఇప్పుడు సెకండరీ యాక్సిస్ ఫామ్ అవుతాయి. సెకండరీ యాక్సిస్ ఫామ్ అవుతాయి. దీని మీద ఇప్పుడు టెరిటరీ యాక్సిస్ ఫామ్ అవుతాయి. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? ఈ కూలింగ్ అలా కంటిన్యూ అవుతున్నప్పుడు, మోల్టెన్ లిక్విడ్ లో ఫస్ట్ మోల్టెన్ లిక్విడ్ సాలిడిఫికేషన్ జరుగుతున్నప్పుడు ఫస్ట్ ప్రైమరీ యాక్సిస్, నెక్స్ట్ సెకండరీ యాక్సిస్, నెక్స్ట్ టెరిటరీ యాక్సిస్ అలా ఫామ్ అవుతూ ఈ టెరిటరీ యాక్సిస్ టచ్ అవుతాయి కదా. టచ్ అవుతాయా? ఈ టచ్ అవుతున్న దగ్గర గ్రెయిన్ బౌండరీ ఫామ్ అవుతుందండి. ఈ టచ్ అయిన దగ్గర ఏమవుద్ది? గ్రెయిన్ బౌండరీస్ ఫామ్ అవుతాయి. ఇప్పుడు ఇది ఒక గ్రెయిన్, ఇది ఒక గ్రెయిన్, ఇది ఒక గ్రెయిన్, ఇది ఒక గ్రెయిన్.
ఇందులో నెంబర్ ఆఫ్ క్రిస్టల్స్ ఉన్నాయి, అందులో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయి. ఇంకా మీకు పర్ఫెక్ట్ గా అర్థమయ్యేటట్టు డ్రా చేయాలంటే చూడండి. ఇది ఒక గ్రెయిన్ బౌండరీ, ఇదో ఇవి నెంబర్ ఆఫ్ ఆటమ్స్, ఇది క్రిస్టల్స్, ఇది మొత్తం ఒక గ్రెయిన్. ఇందులో నెంబర్ ఆఫ్ క్రిస్టల్స్ ఉన్నాయి, ఆ క్రిస్టల్స్ లో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయి. అర్థమవుతుందా? సో ఇది ఒక గ్రెయిన్ బౌండరీ, ఇది ఒక గ్రెయిన్. సో ఈ గ్రెయిన్ గ్రోత్ అయ్యిందా లేదా? గ్రోత్ అయ్యి ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది? అప్పటికి సాలిడ్ అయిపోయిందండి అది, అప్పటికి అది సాలిడ్ అయిపోయింది. మనకి ఏం జరుగుతుంది? మోల్టెన్ మెటల్, బాగా మరిగిన మోల్టెన్ మెటల్ అలా మనం వదిలేసిన తర్వాత కూలింగ్ స్టార్ట్ అయ్యింది. కూలింగ్ స్టార్ట్ అయినప్పుడు ప్రైమరీ యాక్సెస్ స్టార్ట్ అయ్యాయి, తర్వాత సెకండరీ యాక్సెస్ స్టార్ట్ అయ్యాయి, తర్వాత టెరిటరీ యాక్సెస్ స్టార్ట్ అయ్యాయి. ఈ టెరిటరీ యాక్సెస్ అన్ని న్యూక్లియస్ లోనే ఫార్మ్ అయ్యి ఒకదానికి ఒక టచ్ అయిన దగ్గర గ్రెయిన్ బౌండరీ ఫామ్ అయ్యి గ్రెయిన్స్ ఫామ్ అయ్యాయి. అలా గ్రెయిన్స్ ఫామ్ అయిన నెంబర్ ఆఫ్ గ్రెయిన్స్ కలిపిన మనం ఏంటంటాం, ఒక మెటల్ అంటాం. అదే ఒక సాలిడిఫైడ్ మెటల్, దాన్నే మనం ఏమంటాం అంటే సాలిడిఫికేషన్ అంటాము. సో మనకి సాలిడిఫికేషన్ అనేది రెండు స్టేజ్లో దొరుకుతుంది. ఒకటి న్యూక్లియస్ పుట్టడం, అది ఆ న్యూక్లియస్ గ్రెయిన్ కింద మారడం, ఆ గ్రెయిన్ పెరగడం. ఒకటి న్యూక్లియస్ పుట్టడం, అది గ్రెయిన్ కింద మారడం, ఆ గ్రెయిన్ పెరగడం. గ్రెయిన్ పెరగడం మనం ఏంటంటాం, గ్రెయిన్ గ్రోత్ అంటాం. సో ఫస్ట్ న్యూక్లియస్, తర్వాత గ్రెయిన్ గ్రోత్. ఓకేనా? ఈ గ్రెయిన్ గ్రోత్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అనేది నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్. Thank you.